హలో వ్యూయర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సందీప్స్ కిచెన్ ఈరోజు ఇంకో పిక్కిల్తో మేము ముందుకు వస్తున్నాను అదేంటో తెలుసా జింజర్ గార్లిక్ మ్యాంగో పిక్కిల్ మరి రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ ప్రాసెస్ని జాగ్రత్తగా చూడండి ఈ పిక్కిల్ చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడి అన్నంలో నెయ్యి పిక్కిల్ వేసుకొని తింటే ఆ మజానే వేరు అసలు చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయండి ప్రాసెస్ చూద్దాం ఫ్రెండ్స్ ఫస్ట్ మనం మామిడికాయ ముక్కల్ని కడిగి ఆరబెట్టుకోవాలి ఇవి టెన్ మ్యాంగోస్ మీడియం సైజు దీనికి పావు కేజీ అల్లం పావు కేజీ వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలి ఆ తర్వాత హాఫ్ కేజీ ఆయిల్లో ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆవాలు ఫైవ్ టేబుల్ స్పూన్స్ జీలకర్ర తాలింపు పెట్టుకొని చల్లార్చుకోవాలి ఆ తర్వాత మనకు కావాల్సినవి రెండు కప్పులు కారపొడి వన్ అండ్ హాఫ్ కప్ సాల్ట్ దీంట్లో మనం వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడిని వన్ టేబుల్ స్పూన్ మెంతుల పొడిని వన్ టేబుల్ స్పూన్ పసుపుని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఫస్ట్ మనం మామిడికాయ ముక్కల్ని కడిగి ఆరబెట్టుకోవాలి దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ సో ఇది అప్రాక్సిమేట్గా పావు కేజీ అల్లం పావు కేజీ వెల్లుల్లి పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి సో దీంట్లో కొంచెం పసుపు అప్రాక్సిమేట్గా వన్ టేబుల్ స్పూన్ వన్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్ జీలకర్ర పొడి దాంట్లో వన్ టేబుల్ స్పూన్ మెంతి పొడి వన్ అండ్ హాఫ్ కప్ సాల్ట్ టూ కప్స్ చిల్లీ పౌడర్ టూ కప్స్ కారపొడిని వేసుకొని బాగా కలుపుకోండి దీంట్లో మనం ముందుగా తాలింపు పెట్టుకున్న ఆయిల్ని వేసుకోవాలి తాలింపు అంటే ఆయిల్ తీసుకొని దాంట్లో ఆవాలు జీలకర్ర వేసి కాగబెట్టుకొని చల్లార్చుకోవాలి చల్లార్చుకొని మనం కలుపుకున్న ఈ మిక్చర్లో వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నట్టయితే మనకి పికిల్ రెడీ అవుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ మనకు కావాల్సిన జింజర్ గార్లిక్ మ్యాంగో పికిల్ రెడీ ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో